నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము చేయోవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు అపస్తుల కార్ కొరిందులు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటో వచనం నుంచి పదమూడవ వచనం వరకు క్రీస్తు యొక్క అపోస్తులను గురించి రచయిత వివరిస్తూ ఉన్నాడు ఈరోజు రెండో వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము దేవుని బిడ్డారా ఇక్కడ దేవుని సేవకుడు నిజంగా దేవుని సేవకుడు అనడానికి ఆ సేవకునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో చెప్తున్నాడు మొదట దేవుని సేవకుడు అనంటే దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడని మొదటి వచనంలో చెప్పాడు రెండో విషయంలో ఏం చెప్తున్నాడంటే గృహ నిర్వాహకుల్లో ఉండవలసిన లక్షణం నమ్మకత్వం దేవుని పెట్లారా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం నమ్మకత్వము అనేది లేకపోతే మనము ఏ విధంగా దేవుని సేవకులమని గుర్తించగలం అంటే ఇతరులు గుర్తించగలరు దీన్ని బట్టి ఎంత నమ్మకంగా ఉంటే అంతగా నిజమైన సేవకుడని గుర్తించబడతాడు యశు ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ యజమానుడు కొన్ని బాధ్యతలు దాసులకు అప్పగించి వెళ్ళారు అయితే కొందరు ఆ దాసులు తినచు త్రాగుచు ఇలా జీవిస్తున్నారు కొందరు ఏ క్షణములైనా మా యజమానుడు వస్తాడు అని నమ్మకంగా జీవిస్తున్నారు ఎవరైతే మా యజమానుడు రావడం ఆలస్యమైందని తినుచు త్రాగుచు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారో వారు అనుకున్న గడియలో యజమానుడు వచ్చి వారిని శిక్షించాడు ఏ సేవకులైతే ఏ క్షణములైనా మా సేవకుడు మా యజమానుడు రావచ్చు అని వారు గుర్తించారో వారిని బలా నమ్మకమైన దాసుని మెచ్చుకోవడం జరిగింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భౌతికంగా ప్రభు నా దగ్గర లేడు ఎక్కడో దూరం ఉన్నాడు నేను ఎలా బ్రతికినా ప్రజలకు తెలియదు ప్రజలను మోసం చేయొచ్చు అనుకునేవాడు నిజమైన సేవకుడు కాదు నా ప్రభు పక్కనే ఉన్నాడు నా ప్రభు ఏం చెప్తే అది చేయడానికి నేను సేవకు పిలువబడ్డాను ప్రభు చిత్తం నెరవేర్చడానికి నేను సేవకు పిలువబడ్డాను నా ఇష్ట ప్రకారం జీవించడానికి నేను సేవకు పిలువబడలేదు అనుకుని సేవ చేసేవాడు నిజమైన నమ్మకస్తుడు వాళ్ళని ప్రభు మెచ్చుకుంటాడు బహుమానమిస్తాడు బలా నమ్మకమైన దాసుడిని కౌగులించుకుంటాడు కాబట్టి నిజమైన సేవకుల్లో ఏముంటుందంటే నమ్మకత్వం అన్నిట్లో నమ్మకత్వం సమయంలో నమ్మకత్వం డబ్బులో నమ్మకత్వం ప్రవర్తనలో నమ్మకత్వం పరిశుద్ధతలో నమ్మకత్వం రక్షణ పొందిన ఆనందం విషయంలో పరిశుద్ధ జీవితంగా జీవించే విషయంలో దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకుని జీవించడమే నమ్మకత్వం నేను దేవునికి అప్పగించాలని అనుకొని బ్రతకడమే నమ్మకత్వం ఆ నమ్మకత్వాన్ని కలిగి ఎవరైతే జీవిస్తారో వారు నిజమైన సేవకులు అని గుర్తించండి ఏం చెప్పాను దేవుని యొక్క వాక్యం విషయం విషయంలో సేవకులు అని ఆ మర్మములను మరి ఏ విధంగా ఇతరులకి బోధించడానికి నేను పిలువబడ్డ వ్యక్తులను గుర్తిస్తారో అతడు సేవకుడని రెండవది ఏం చెప్పాను ఈ లోకంలో దేవుడు అప్పగించిన పని విషయంలో నమ్మకంగా పనిచేసేవాడు నిజమైన సేవకుడని రెండు విషయాలు అపోస్తుల పట్ల మరి వారికి ఉండవలసిన లక్షణాల గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం ఇంకా మిగిలిన నేర్చుకుందాం దేవుని కృప మీకు తోడయుండి నడిపించునుగాక ఆమెను God bless you all.